నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ నేను మీ వెంకటగన్న వరకు ఇక టీచర్ పోస్టులు కావాలంటే స్టేట్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రం అం అంతర్గతంగానే పోస్టులు భర్తీ చేస్తారు ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి దీంట్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండదు అట్లనే బీహార్లో కూడా ఇంటర్నల్గానే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఇతర రాష్ట్ర వాళ్ళకి స్థానం ఉండదు సో అయితే ఇప్పుడు మాత్రం బీహార్లో డోర్లు బార్లా తీసించారు ఎందుకంటే దాదాపు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది టీచర్ల పోస్టులకు భర్తీ చేయాల్సి ఉండగా దానికోసమని ఏ రాష్ట్రం వాళ్ళైనా దరఖాస్తు చేసుకోవచ్చు యూనియన్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేసే ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టీచర్ పోస్ట్ వస్తుందట ఆ వివరాలు డీటెయిల్లో చూద్దాం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది మంగళవారం నితీష్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు కే ఆమోదం తెలిపినట్లు కేబినెట్ సెక్రటరీ అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్ సిద్ధార్థ తెలిపారు గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బీహార్ వాసులు మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకునేవారు తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండదని సిద్ధార్థ తెలిపారు ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ పౌరులు ఎవరైనా బీహార్లోని ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు అయితే ఈ ఏడాది చివరి నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు చాలా మంచి అవకాశం హిందీలో మంచి పట్టు ఉంటే చక్కగా మీరు వెళ్ళిపోవచ్చు ఉద్యోగం సంపాదించవచ్చు ఇంగ్లీష్లో అయినా సో మీరు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి